రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మే 4వ తారీఖు నుంచి నిన్నటి వరకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించారు పర్యటించి ప్రస్తుతం ఏదో విశ్రాంతి తీసుకున్నట్టుగా ఉన్నారు మళ్ళా త్వరలో తన పర్యటన ప్రారంభిస్తున్నట్టుగా చెప్తూ వచ్చారు ఈ పర్యటనలో ఆయన మాట్లాడిన మాటలు ఆయన బాడీ లాంగ్వేజ్ ఆయన ప్రవర్తన చూసినప్పుడు చాలా ఆశ్చర్యాన్ని చిత్ర విచిత్రాన్ని కలిగిస్తుంది ఆయన నవరసాల్లో ఉన్నటువంటి రసాలు ఆవేశం రౌద్రం హాస్యం జాలి బాధ ఇవన్నీ చూపించే ప్రయత్నం చేశారు దానితో పాటు పాపం చంద్రబాబు నాయుడు గారు గ్రాఫ్ పెంచుకోవడం కోసమో లేకపోతే పతనమైపోతున్న తన రాజకీయ పక్షం ఇంకా ఉందని చెప్పుకోవడం కోసమో జనాన్ని బాగా సమీకరించేటటువంటి కార్యక్రమం చేశారు కానీ జన సమూహాలు అంత పెద్దగా ఎక్కడా కనిపించినట్టుగా నాకేం అనిపించలా కానీ ఆంధ్రజ్యోతికి ఈనాడుకి మాత్రం జనాలు అద్భుతంగా తండోపతండాలుగా వచ్చినట్టుగా వారు కనిపించాయి వారు కూడా చాలా వార్తలు అద్భుతమైనటువంటి ప్రజాదరణ ఇసుక వేస్తే రాలని జనం అని ఇలాంటి ఫాల్స్ హెడ్డింగ్లు పెట్టి ఏదో చంద్రబాబు నాయుడు గారిని ఊపిరిపోయాలని ఆ పార్టీని బతికించాలనేటువంటి తాపత్రయం పడుతున్నట్టుగా అనిపించింది వీటన్నిటికన్నా చిత్రం ఏంటంటే కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు నలుగురితో కూర్చుని మాట్లాడేటువంటి సందర్భాల్లో మధ్యలో జై జగన్ అనే నినాదాలు కూడా వినిపించాయి చాలా చిత్రంగా అది ఎక్కడో నేను వాట్సాప్లో చూసా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు ఇంగ్లీష్ మీడియం గురించి ఇంగ్లీష్ మీడియంలో చదివితేనంట ముద్దబ్బాయిలు అయిపోతారంట ముద్దబ్బాయిలు అంటే జనానికి అందరికీ అర్థం కాదు మరి మా అబ్బాయిలాగా అయిపోతాడని చెప్తే బాగా అర్థమయ్యేది ఇంగ్లీష్ మీడియం చదివితే ముద్దబ్బాయిలు అవుతారని చెప్తుండగానే ఇంతలో ఎవరో జై జగన్ అని అంటే ఏ ఆగండి 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 అని కంగారు పడుతూ ఉన్నారు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది చంద్రబాబు పర్యటనలోనూ జై జగనే పవన్ కళ్యాణ్ పర్యటనలోనూ జై జగనే రాష్ట్రమంతా జై జగన్ అని పరిగెత్తుంటే ఏదో ఒక విధంగా తాను మళ్ళా ఉన్నాను అని చూపించుకునేటటువంటి ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టుగా అర్థమవుతుంది దీనిలో ఏ విధమైన సందేహం లేదు పైగా చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు ఏమని క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ ఎందుకయ్యా ఎందుకు జగన్ క్విట్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ని ఎందుకు సేవ్ చేయాలి క్విట్ అయితేనే సేవ్ అవుతుందా ఇవాళ ఆంధ్రప్రదేశ్ సేవ్గా లేదా నువ్వున్నటువంటి 5 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా సేవ్ అయిందా ఆంధ్రప్రదేశ్ ఆ రోజున ఇన్ని ఇబ్బంది పడ్డారు ప్రజలు ఎంత వ్యతిరేకత తెచ్చుకున్నావు అందుకే నువ్వు క్విట్ అయ్యావు అందుకే జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చారు జగన్ ఇవాళ క్విట్ అవ్వాల్సిన అవసరం లేదు అందువల్లే నిన్ను క్విట్ అవ్వమంటున్నారు క్విట్ అయ్యావు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నిన్ను చిత్తుగా ఓడించి కేవలం 23 సీట్లకే పరిమితం చేసినటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి ముందు మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుందని అడుగుతా ఉన్నా నేను మరొకసారి చెప్తున్నా ఇవాళ ఈ రాష్ట్రంలో 1,39,000 కోట్ల రూపాయలు ప్రజలకు డైరెక్ట్గా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిని క్విట్ అనే హక్కు నీకు లేదు నీ దత్తపుత్రుడికి కూడా లేదనే విషయాన్ని నువ్వు గమనించాలి ఆవేశం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎక్కుదామా అధికారంలోకి ఇన్నాళ్ళ నుంచి అధికారం లేకపోయేసరికి బ్రతకలేకపోతున్నాడు పాపం అధికారానికి అలవాటు పడినటువంటి జీవి ఒకసారి రాజశేఖర రెడ్డి గారి చేతిలో 2 సార్లు ఓటమి పాలైనటువంటి వ్యక్తి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో చిత్తుగా ఓడిపోయినటువంటి వ్యక్తి మళ్ళా తిరిగి అధికారంలోకి రాలేము అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్లో చాలా గందరగోళంగా మాట్లాడుతూ ఉన్నారు అంతేకాదు ప్రజా ఉద్యమాలు రావాలట నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశాడు మూడు రోజుల జిల్లా పర్యటన ఎంతో విజయవంతమైంది ఆయన చెప్పుకుంటున్నాడు ఆంధ్రజ్యోతి ఈనాడు వీళ్ళు చెప్పుకోవడం తప్ప విజయవంతమైందని జనమేం చెప్పుకోవట్లా 7 జిల్లాల్లో 21 నియోజకవర్గాల్లో లక్ష మందికి చేరువగా పర్యటన సాగింది ప్రజా సమస్యలు ప్రభుత్వం బాదుడనే ప్రజలు అభిప్రాయాలు ఆవేదన ఆగ్రహం రాష్ట్రంలో ప్రభుత్వ విద్రేకత చాడుతున్నాయి రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క విద్రేకత చాడుతుందంట ఎక్కడ చూసినా అశాంతిగా ఉందంట ఎక్కడ చూసినా ధరల పెరుగుదల మీద జనం గగ్గోలు పెడుతున్నారట ఇంత విద్రేకత ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్కరే ఎందుకు పోటీ చేయరండి ఏమంటున్నారు అందరూ కలిసి రావాలట ప్రజా ఉద్యమం రావాలట నువ్వు చెబితే ప్రజా ఉద్యమం వస్తుందా ప్రజలకు బాధ కలిగినప్పుడు ప్రజా ఉద్యమం వస్తుంది నాయకులు చెబితే ప్రజా ఉద్యమాలు రావు ప్రజలు చక్కని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నప్పుడు ప్రజా ఉద్యమాలు చేయవలసినటువంటి పని ప్రజలకు లేదు కానీ ఏదో ఒక విధంగా ఉద్యమాలు చేసి రెచ్చగొట్టి అశాంతిని సృష్టించాలనే తాపత్రయమే మీలో కనిపిస్తుంది తప్ప ఎక్కడా కూడా ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలనేటువంటి పోకడ ఏ కోశాను కనబడ్డంలా అదేమంటాడు అందరూ కలిసికట్టుగా రండి అన్ని అపోజిషన్ పార్టీలు కలిసికట్టుగా ఉండాలి ఉంటే నేను దానికి నాయకత్వం వహిస్తాను నేను అధికారంలోకి వస్తాను మీ భుజాల మీద ఎక్కి అని ఈయన పిలుపునిస్తాడు ఈ పిలుపుకి ప్రతిస్పందిస్తుంటారు కొంతమంది ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వంగానే ఈయన చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల పైన నాదెళ్ల మనోహర్ గారికి స్పందన ఎమ్మడే రెడీ ఉన్నాడు స్పందించాడు ఏమని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకోకుండా ఉండేటటువంటి బాధ్యతను మేము స్వీకరించాం పొత్తు మాత్రం మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు ఏంది జనసేన కథ ఏంది నాకు అర్థం కాల జనసేన ఇది ఒక రాజకీయ పార్టీ దిశ లేదు దశ లేదు ఆశయాలు లేవు ఆశలు లేవు ఎందుకు ఆవిర్భవించిందో తెలియదు ఎవరి కోసం పనిచేస్తుందో తెలియదు అంగడిలో వస్తువులాగా రెడీగా ఉంటుందండి ఎవడ కొంటాడా అమ్ముదాం అనేటువంటి పద్ధతుల్లో అయితే ఒక షరతు చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే అమ్ముడిపోతారు ఇంకెవరికి అమ్ముడిపోరు వాళ్ళు ఏమిటి అన్యాయం నాకు అర్థం కాల మేము రెడీగా ఉన్నాము మీతో పొత్తు పెట్టుకోవడానికి మేము ఎప్పుడైనా వచ్చేస్తాం ఇవాళ ఒక వేదికను తయారు చేసుకుంటున్నారు ఈ రాష్ట్రంలో మొన్న ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశారు కదా ఇప్పుడు కలిసి పోటీ చేయడానికి కావలసినటువంటి వేదికను ప్రిపేర్ చేసుకునే కార్యక్రమంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసాలు చెబుతూ ప్రజా ఉద్యమాలు రావాలి ఈ రాక్షస పరిపాలన అంతం చేయాలి అనేటువంటి మాటలు మాట్లాడే మేము ప్రజా ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని అంతం చేస్తాం మీతో కలుస్తాం మీతో ప్యాకేజీలు చేసుకుంటాం అందువల్ల మనం అందరం కలిసి పోటీ చేద్దాం 175 సీట్లు అనేటువంటి భావన సింగిల్గా వచ్చే దమ్ము ఏ రాజకీయ పార్టీకి ఈ రాష్ట్రంలో లేదంటే అర్థం ఏమిటి జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ అద్భుతంగా ఉన్నది కాబట్టి ప్రజా వ్యతిరేకత లేదు కాబట్టి మీరు సింగిల్గా పోటీ చేసేటటువంటి లక్షణం మీ దగ్గర ఉండదు కాబట్టి ఇవాళ జగన్ మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం అందరూ కలిసి పోటీ చేయాలనేటువంటి పద్ధతుల్లో ఇవాళ మీరు ప్రవర్తన చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఈ రాష్ట్రంలో కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.